కీర్తిశేషుడు గుర్రం జాషువా గారు క్రీస్తు శకము 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. జాషువా వినుకొండలోను రాజమండ్రిలోను ఉపాధ్యాయునిగా పనిచేశారు. మద్రాస్ ఆకాశవాణిలో ప్రయోక్తగా పనిచేశారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ బిరుదుతో సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సన్మానించింది. కవికోకిల, కవితా విశారద, నవైవ కవి చక్రవర్తి మొదలైన బిరుదులు కూడా వీరికున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడుగా కొంతకాలం పనిచేశారు. వీరి క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. జాషువా తన రచనల ద్వారా సమాజంలో మార్పు తేవాలని ప్రయత్నించారు. ఈయన కవిత్వంలో దయ, సానుభూతి, కరుణ తొణికిసలాడుతాయి. జాతీయ అభిమానం, సంఘ సంస్కరణాభిలాష స్ఫుటంగా కనిపిస్తాయి. బుద్ధుడు, క్రీస్తు, గాంధీజీల జీవకారుణ్య భావం జాషువాలో కనిపిస్తుంది. జాషువా అఖండ కావ్యాలు అనేకం రచించారు. దేశభక్తులు, వీరులు, ప్రవక్తలు మొదలైన వారి జీవిత చరిత్రలు కావ్యాలుగా మలిచారు. పెరదౌసి, గద్దిలం, ముంతాజ్ మహల్, స్వప్న కథ మొదలైన ఖండ కావ్యాలు ప్రసిద్ధి చెందాయి. జాషువా ప్రకృతి వర్ణనలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇదిగాడు పద్యాలు కూడా ఈ కోవకు చెందినవే. జాషువా శైలి ఒక సమ్మోహనాస్త్రం. అది పండిత పామరులను సమానంగా ఆకట్టుకుంటుంది. వేదనాభరిత జీవితానుభవంతో మానవ జీవితాన్ని వ్యాఖ్యానించిన కవి గుర్రం జాషువా. నిజాయితీ, ఆస్తి, ఆవేశం, ప్రతిఘటన జాషువా కవిత్వానికి జీవ లక్షణాలు. ఆయన జీవితం నుండే ఆయన కవిత్వం జనించింది. ఈయన 1971 ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈ పాఠ్యభాగం గిజిగాడు ఖండ కావ్యాలు కవితా సంకలనం మొదటి భాగంలోనిది. గిజిగాడు గూడు నిర్మించడంలో ప్రదర్శించిన నేర్పు ఇందులో వివరింపబడింది. పఠనము చేసిన వారు కొడాలి సీతారామ ప్రసాద్, పెదకళ్ళేపల్లి, దక్షిణ కాశీ, కృష్ణా జిల్లా. దంగరు రంగులకు మేల్ చిన్నారి పోగు సొమ్ములు కీలించిన తుమ్మ కొమ్మలకు నీవు నీ సతీరత్రము ఊయల గీమును తగిలించి రేపగలు హాయిను తుగరా గాడ్పు బిడ్డలు నీకు ఊడిగమాచరిగాడా నీకు దీర్ఘాయువు తుమ్మ చెట్టు పూలు చిన్నవిగా పసుపచ్చ రంగులో ఉంటాయి.
అవి బంగారు రంగులో చిన్నారి పూ గుత్తులు తగిలించినట్లుగా వర్ణింపబడినది. ఆ తుమ్మ చెట్టు కొమ్మలకు గిజిగాడు పక్షి గూడు కట్టుకుంటుంది. అది కొమ్మకు ప్రేలాడుతూ ఉంటుంది. దానిని గిజిగాడు భార్య కలిసి తుమ్మ కొమ్మకు గృహాన్ని తగిలించినట్లుగా నిర్మించారని కవి కుర్రం జాషువా గారు వర్ణించారు. గాలికి ఆ గూడు కదులుతూ ఉంటుంది. దానిని గాడు బిడ్డలు అనగా పిల్లగాలులు సేవ చేస్తూ ఊయల ఊపుతూ ఉంటే గిజిగాడు భార్య పిల్లలు అందులో రేయి పగలు హాయిగా ఊగుతారని కవి భావన. ఇలా గిజిగాడు గూడు నిర్మించుకునే సహజ పద్ధతి మనోహరంగా వర్ణింపబడింది. ఉన్న విషయాన్ని మనోహరంగా వర్ణించడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. తేలిక గట్టి పోతలను తెచ్చి రచనం చదవీవు తూగుటు ఏల గృహము మౌనవులకేరికి సాక్ష్యము కాదు దానిలో చాలరు. ఆ గృహములో అందులో జిలుగు శయ్యలు అంతిపురాణులు జిలుగు శయ్యలు అంతిపురాణులప్పగా నేను పడి పులంగు ఎకి నీడబురా గిజిగాడ నీడ తేలికగానున్న గడ్డి పరకలను తెచ్చి గిజిగాడు దంపతులు తూగుటూయేల గృహమును నిర్మించుకొందురు. ఆ పక్షిగూడు నిర్మించటం మానవులెవ్వరికీ సాధ్యము కాదు. ఆ గూటిలో హాయిగా నిద్రించుటకు శయ్యలు అంతఃపురాల లాంటి అందమైన గదులు నిర్మించబడ్డాయి. ఇది చాలా ఆశ్చర్యకరము. గిజిగాడు గృహ నిర్మాణంలోని నైపుణ్యాన్ని కవి పొగడుతూ పులంగు టెకి నీడమురా గిజిగాడా అనగా ఓ పక్షిరాజా అని తన సంతోషాన్ని తెలియపరిచాడు. గిజిగాడు గూడు నిర్మించడంలో ప్రదర్శించిన నేర్పు ఇందులో వివరింపబడింది. కూర్లుకు పశిల్డి నిగ్గుల దుకూలములం తరిగించి ముద్దు బిడ్డలును పడంతి నీ పొదిగిటం నిదురిల్ పగల్ కన్నెగాట్పులు ఊయల సదనల్బును ఊచ భయమింత ఎరుగక కన్నుమూయు అలకు సుఖము మాకు కలదా. నిజిగా ఒక రేణికున్నదా ఒక రేణికున్నదా కవి చక్రవర్తి
గుర్రం జాషువా గారు, మనకు లేని సౌఖ్యం బిజిగానికి లభించింది అని తెలిపారు. ఆనందం పొంగి చూస్తున్న ముఖాలతో, బంగారు కాంతితో ప్రకాశిస్తున్న మృదువైన వస్త్రాలను ధరించి బిజిగాని ముద్దు బిడ్డలు భార్య అతని ప్రక్కనే నిలుస్తుంటే, పిల్లగాలులు ఊయల గృహాన్ని ఊపుతుంటే, భయము ఏమాత్రము లేకుండా హాయిగా నిదురించే గొప్ప సుఖం మానవులకు లేదు సరికదా, ఒక రాజునకు కూడా లేదు కదా. అందమున నీకు అడగు అందగాడు, గృహ నిర్మాణమున నిన్ను గెలుచువాడు, వైభవమున పోలు దేవతల రేడు లేడు లేడురా గిజిగా. మనగాడవోయి అందమున నీకు సాటి అయిన అందగాడు లేడు, గృహ నిర్మాణమున నీకంటే అధికమైన వాడు లేడు, గొప్పదనంలో నీకు దేవతల రాజు దేవేంద్రుడు పోలడు. గిరిగా నీవు చాలా నేర్పడిపోయి నీ గిరిగాని నామకము నీ తెలివి ప్రకటించుగూడు, నీ మై గల సోయయుడు అవని మానవ కోటికి ముద్దు సేయునాయి గిజిగాడా. భీతిలకు నీవు ధరాతలి నున్న బిట్టుగాడునాస్తికులు తలదువంటురు అనంటు నిజంత చిన్నులై కవి కోకిల కవిత విశారద మొదలగు బిరుదులు పొందిన గుర్రం జాషువా గారు బిజిగాడు పక్షి ఊరు నిర్మించడంలో ప్రదర్శించిన నేర్పు వివరిస్తూ, నాస్తికులు అనగా దేవుడిని నమ్మని వారు భగవంతుని ముందు ఎందుకు తలలు వంచుతారో తెలిపారు. బిజిగాడు అను ముచ్చటైన పేరు, ఎంతో నేర్పుతో నిర్మించుకున్న గూడు, గిజిగాని శారీరక అందము మానవ కోటికి ఎంతో ముద్దు చేయుచున్నది. గిజిగాడా భయపడవద్దు, నీకు రక్షకుడుగా భగవంతుడు ఉన్నాడు, భయపడవద్దు. పరమేశ్వరుడు సమస్త ప్రాణుల అంతఃకరముల యందు ఉండి వారి వారి కర్మలను అనుసరించి వారిని నడిపించుచుండునని శాస్త్రములు చెప్పుచుండగా, నాస్తికులు తమ హృదయముల యందు అంతర్యామిగానున్న భగవానుని గుర్తించరు, భగవంతుని ద్వేషింతురు. చివరకు ప్రకృతి మాత ఒడిలో సన్నని తేలిక గడ్డి పోచలతో ఇదిగాడు భార్య కలిసి తూగుటుయ్యేల గృహమును తయారు చేసి తిన్న కొమ్మలకు వేలాడుతీయగా, పిల్లగాళ్ళు విసగా హాయిగా ఆ సదనములో నివసించుచుండగా,
నాస్తికులు ఆ దివ్యాని గుడిని పరిశీలించి గుడి నిర్మించటం మానవులెవరికీ సాధ్యం కాదని ఆశ్చర్యము చెంది ఈశ్వరుని ఉనికిని గుర్తించి పశ్చాత్తాపము పొంది ఇంతకాలము భగవంతుని తెలుసు కనుక అసత్య సంభాషణ అతిగా చేసితిమని అనంతుడైన శివుని ముందు బాధతో తలలు వంతురు.